CSR Academy. This is CSR. Today in aptitude class we discuss square of 3 digit number using base method. Aa base method endo manu ikkada telusukundam. First oka problem teesukundam. Already yesterday oka model ayipoyindi. 504 square. Manam ikkada 504 ki base nearest base 500 teesukovochu anamata. Kabatti 504 anedi 500 कंटे 4 मन इक 504 की 4 ऐड प्लस 4 अटे 508 इक नेक्स्ट इंकोक पार्टे एंत दाने स्क्वे 4 स्क्वे इकड 4 स्क्वे अंत 16 इप्ड मल्टीप्लाई चयी 58 40 55 25 इकड 16 इप्ड मन की 504 स्क्वेर की बेस लो 2 जीरोस का बट्टी इक 2 डिजिट्स की चांस अन्नमाटा. सो द आंसर इज 254016 इदन्नमाट. मलोक्कसारी जाग्रत्तगा चूडंडी 504 की स्क्वेर कनुक्कोवाली. मनं इक्कड बेस मेथड चेप्पुकुंटाम 504 500 की नियरेस्ट का बट्टी बेस 500 तीसुकोंडी. बेस कंटे 4 ఎక్కువనే కాబట్టి దీనికి 4 యాడ్ చేయండి 508 ఈ 5 తో మల్టిప్లై చేయాలి. ఇది ఒక పార్ట్ ఇది రెండో పార్ట్ ఎంత ఎక్కువ ఉందో దానికి స్క్వేర్ తీసుకోవాలి 16 ఇక్కడ రాసుకోండి. ఇది మల్టిప్లై చేస్తే 58 40 55 25. సో ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనం బేస్ ఎంత తీసుకోవచ్చు బేస్ 200 అన్నమాట. కాబట్టి ఆ 2 ఇంటూ 2 11 కి ఇక్కడ బేస్ కంటే అంత ఎక్కువ ఉంది ప్లస్ 11 ఉంది ప్లస్ 11 యాడ్ చేయండి 222 ఇక తర్వాత 11 స్క్వేర్ ఎంత మనకి 11 స్క్వేర్ 121 ఇక్కడ రాసుకోండి 11 స్క్వేర్ ఆ నెక్స్ట్ చూడండి ఇది మల్టిప్లై చేయండి 444 121 ఇక్కడ జాగ్రత్తగా చూడండి बेस लो 2 जीरोस काबट्टी मन की 2 नंबर्स दी क्यारी फॉरवर्ड चेयाले अब 4 4 4 प्लस 1 5 अवुतुंदी 2 1. सो आंसर 44521 इदी आंसर. मलोक्कसारी चूडंडी मनम 211 स्क्वेर कनुक्कोवालंटे 211 बेस इक्कड 200 तीसुकुंटे बेस कंटे 11 एक्कुव उंदी. सो आवन टू लैवन की ऐडे 222 इकड 200 का बेस 2 तो मल्टीप्लाई चेयर 222 तरवा इकड़े इकड़े दाने या स्क्वेर तस्क्री 11 स्क्वेर 121 इप्ड मल्टीप्लाई चेस्ते 444 121 का बेस 2 जीरोस रूम प्लेस रूम नंबर के एक्स्ट्रा उ क्यारी फारवर्ड चेयर. सो 4 4 4 प्लस 1 521 ఇది మనకి ఆన్సర్. సో బేస్ కంటే ఎక్కువ అయితే యాడ్ చేయాలి బేస్ కంటే తక్కువ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి. మరి ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి జాగ్రత్త చూడండి. ఇక్కడ 986 మనం ఇక్కడ బేస్ ఏ తీసుకోవచ్చు 1000 కి దగ్గర ఉంది 1000 కి దగ్గర ఉంది. సో బేస్ 1000 తీసుకోండి. సో 1 × 2 జాగ్రత్త చూడండి ఇది ఎంత తక్కువ ఉంది మైనస్ 14 తక్కువ ఉందన్నమాట మైనస్ 14. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా 986 లో 14 తీసేసేయండి 972 అన్నమాట. మరి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి ఈ 14 ఎక్కువైనా తక్కువైనా దానికి స్క్వేర్ తీసుకోవాలి 196. ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి బేస్ లో మనకి 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ తీసుకోవాలి. सो आंसर डायरेक्ट 972 196 जो मलोक्कसारी बेस कंटे एक्कुवैते याड चेयाली बेस कंटे तक्कुवैते सब्ट्रैक्ट चेयाली इक्कड चूडंडी 986 स्क्वेर 986 बेस इक 1000 तीसुकोवाली 1000 बेस काबट्टी बेस कंटे 14 तक्कुव उंदी तक्कुवैनप्पुडु मनं सब्ट्रैक्ट चेयाली तीसिवेयाली 986 लो 14 पोती 972 1 तो मल्टीप्लाई चेयाली तरवा इकड़ एंत 14 काबट्टी 14 యొక్క స్క్వేర్
196. మీరు ఒకటి గమనించండి, 1 to 25 వరకు స్క్వేర్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి మనకు ఆబ్జెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వాలంటే. సో ఆన్సర్ ఇక్కడ బేస్ లో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ 3 డిజిట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకోండి, ఇక్కడ 723 స్క్వేర్ అన్నమాట. మనం ఇక్కడ బేస్ ఏది తీసుకోవచ్చు, మీరు చేసిన ఈ 3 ప్రాబ్లమ్స్ ప్రకారం చూడండి, ఇక్కడ బేస్ మనము 700 తీసుకుందాం. 700 తీసుకుంటే ఇక్కడ ఎంత ఉంది, +23 ఎక్కువ ఉందన్నమాట, +23. సో ఈ 7 × 723 యాడ్ చేయండి, 746 అన్నమాట. ఇప్పుడు 23 స్క్వేర్ కనుక్కోవాలి. మీకు గుర్తు లేదనుకోండి 23 స్క్వేర్ జాగ్రత్తగా చూడండి, నేను ఆల్రెడీ చేసాను, ఎట్లా చేయొచ్చు, 9 2 6 6 12 4 + 1 5 529 అన్నమాట. గుర్తు లేకపోతే అట్లా వేసుకోవాలన్నమాట, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 7తో మల్టిప్లై చేయండి, 7 6 42, 7 4 28 + 4 28, 7 7 49 + 2 50, 529. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బేస్ లో 2 జీరోస్ కాబట్టి మనకి ఇక్కడ 2 నంబర్స్ ఏ ఉండాలి. సో 5 క్యారీ ఫార్వర్డ్ చేయండి, 508729 కాబట్టి 723 స్క్వేర్, 508729 అన్నమాట. ఇది మరొకసారి చూడండి, 723 స్క్వేర్ కావాలి. 723 అనేది బేస్ మనం 700 తీసుకుంటే +23 కాబట్టి 723 కి 23 యాడ్ చేయండి, 746. ఈ 7తో మల్టిప్లై చేయాలి, ఈ 23 స్క్వేర్ మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. 7తో మల్టిప్లై చేస్తే మనం 746ని 5082 వస్తుంది, ఈ 529. కానీ బేస్ లో 2 జీరోసే కాబట్టి మనం ఇక్కడ 2 నంబర్సే తీసుకోవాలి, అదనంగా ఉన్న నంబర్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇక లాస్ట్ ఇది కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి, 378 స్క్వేర్ మనం ఇక్కడ ఏ బేస్ ఏం తీసుకోవచ్చు, ఇప్పుడు వరకు నేర్చుకున్న దాని ప్రకారం 400 తీసుకోండి కాబట్టి ఈ 4 × బేస్ 400 అయితే ఇక్కడ ఎంత తక్కువ, తక్కువ ఉందన్నమాట, ఎంత తక్కువ, 20 − 22 తీసివేయండి, 356. ఇక తర్వాత ఈ 22 స్క్వేర్ ఎంత, 22 స్క్వేర్ ఇక్కడ తీసుకోవాలి, 484. నెక్స్ట్ తో ఇది మల్టిప్లై చేయండి, 4 × 6 = 24, 4 × 5 = 20 + 2 = 22, 4 × 3 = 12, 12 + 2 = 14, 484. ఇక్కడ బేస్ లో 2 జీరోస్ కాబట్టి ఇక్కడ మనకి 2 నంబర్సే ఉండాలి, ఈ 4 క్యారీ ఫార్వర్డ్ తీసుకోండి. సో ద ఆన్సర్ ఈజ్ 142 4 + 4 = 84, 1428 84 అన్నమాట. సరే ఇది ట్రై చేయాలి, చూడండి జాగ్రత్తగా, 447 స్క్వేర్ ఇక్కడ మనం బేస్ ఏం తీసుకోవచ్చు, బేస్ ఏం తీసుకోవచ్చు, 450 తీసుకోండి, 450 తీసుకోండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి, 450 తీసుకోవాలి కాబట్టి ఆ 450 తీసుకోండి, 450 ఎంత తక్కువ ఉంది, ఇది 3 తక్కువ, ఆ 3 − 3 అన్నమాట తీసేసేయండి, 444. −3 ఉంది కదా, దానికి స్క్వేర్ తీసుకోవాలి, −3కి స్క్వేర్ ఎంత అయింది, 09 రాయండి ముందు, 9. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే 450 తీసుకున్నామో మనం ఇక్కడ 100 తీసుకుంటే 2 డిజిట్స్ తీసుకోవచ్చు, ఇక్కడ 2 డిజిట్స్ తీసుకోవచ్చు కాబట్టి 09, 0 క్యాన్సిల్ చేయండి, ఎంత, 5 9/2 వస్తుంది, 9/2 × 444 09, ఈ 2 క్యాన్సిల్ చేయండి, 222 ఇంటూ 9 9 ఇంటూ 2 18
18 plus 1 19 0 9 so the answer is manam ikkada mottham iskovalanamata 19 9809 idi answer marokka sari last problem chudandi meeru 457 undi kada 500 base iskunna ledu 400 base iskunnam ankonde 47 square pedda number ayyadi square ganukoda malli adi time iskuntadi atla avasaram ledu nearest ga unda iskovali manam single digit loga maarchukovalanamata andukosam ఇప్పుడు మనం ఇక్కడ బేస్ 450 తీసుకున్నాం ఆ 450 రాయండి ఇక్కడ 100 వచ్చేది కాబట్టి ఇక్కడ 2 ప్లేసెస్ కావాలి అందుకని ఓన్లీ 9 వచ్చేది కాబట్టి 09 రాసుకోవాలి ఇప్పుడు ఇది 5 క్యాన్సిల్ చేస్తే 9/2 ఉంది ఈ 9 ఈ 2 క్యాన్సిల్ చేస్తే 222 9 * 222 ఇదన్నమాట 09 అదే ఆన్సర్ దిస్ ఆర్ ద స్క్వేర్స్ మనము 1000 వరకు 100 దగ్గర నుంచి 1000 వరకు ఉన్న ఏ నంబర్ కైనా స్క్వేర్ ని ఈ రకంగా కనుకోవచ్చు బేస్ మెథడ్ ఓకే థాంక్యూ నెక్స్ట్ క్లాస్ లో మనము క్యూబ్ కనుకోవడం చేద్దాం 2 డిజిట్స్ క్యూబ్ కనుకోవడం 3 డిజిట్స్ క్యూబ్ కనుకోవడం చేద్దాం ఓకే థాంక్యూ